ఈరోజు నేను మీకు ఆబ్స్టెటిక్స్ ఇంకా గైనకాలజీలో ఎమర్జెన్సీస్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ రిగార్డింగ్ ప్రెగ్నెన్సీ, ఇది ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా ఇలా ఇబ్బందులు ఉంటే దానికి హాస్పిటల్ ఎప్పుడు వెళ్ళాలో నేను వివరిస్తాను. సో ఫస్ట్ 3 నెలల్లో మీకు ఏదైనా ఎక్కువ కడుపు నొప్పి వచ్చి అది మందులతో కూడా తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అవ్వచ్చు. ఇది మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ ట్యూబ్ అనేది పగిలిపోయి మన కడుపులో రక్తం నిండి షాక్లోకి వెళ్ళిపోతారు. సో ఈ షాక్ అనేది మన ప్రాణంకి కూడా ప్రమాదం అన్నమాట. ఇంకోటి, ప్రెగ్నెన్సీలో ఏమైనా మీకు కొంచెం బ్లీడింగ్ కనిపించినా అది అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎస్పెషలీ ఫస్ట్ 3 నెలల్లో, ఎందుకంటే అది అబార్షన్ కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. హాస్పిటల్కి తొందరగా వెళ్తే ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దెన్ వాంతులు, వాంతులు చాలా కామనే, కానీ ఒకవేళ మీకు అది విపరీతంగా అవుతుంటే, అంటే నీళ్లు కూడా ఏమి నీటి పదార్థం కూడా తీసుకోలేకపోతున్నారంటే అది మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇంత సివియర్ వామిటింగ్స్ వల్ల లోపల పిండంకి ప్రమాదం అవ్వచ్చు. దెన్ ఇంకోటి, 5 నెలలు దాటిన తర్వాత కూడా మీకు పిండము మూమెంట్స్ తెలియకపోతే అప్పుడు కూడా మీరు హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి. ఇంకా సపోజ్ మూమెంట్స్ తెలిసిన తర్వాత కూడా రోజు 10 కన్నా తక్కువ మూమెంట్స్ మీకు తెలుస్తున్నాయంటే అది కూడా ప్రమాదకరమైన విషయం. ఇంకొకటి, ఈ 5 నెలల నుంచి 6 నెలల మధ్యలో సడన్గా పొత్తి కడుపులో బాగా హెవీగా అనిపిస్తుంటే, లేకపోతే ఇట్లా క్రాంప్స్ లాగా అనిపిస్తుంటే, సడన్ బ్యాక్ పెయిన్ నడుము నొప్పి వస్తే దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కావచ్చు. సో ఇది సివియర్ అంటే ఫుల్ నెలలు నిండక ముందే పిండం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత 9 నెలల నిండక ముందే మీకు కడుపు అంతా టైట్గా అనిపించి నొప్పి తొడల్లోకి పాక్కుంటూ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తే ఇవి ఏమైనా కాన్పు నొప్పులు అవ్వచ్చు. సో దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే కొన్నిసార్లు ఇది ప్రివెంట్ చేసి మనకు 9 నెలల వరకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే వరకు కూడా మందులు ఉంటాయి. సో ఇది మనము నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి తొందరగా వెళ్తే మనకి మంచిది. ఇదంతా ప్రెగ్నెన్సీ గురించి. తర్వాత రొటీన్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సడన్గా కడుపు నొప్పి వచ్చి, లేకపోతే కడుపు ఉబ్బడం వల్లనో, లేకపోతే కడుపులో ఏమైనా గడ్డలాగా తెలుస్తుంటే కూడా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కడుపులో గడ్డలాగా తెలిసి వామిటింగ్స్ అవుతూ ఉంటే దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా నెలసరి బ్లీడింగ్ అప్పుడు బ్లీడింగ్ చాలా ప్రొఫ్యూస్గా అయ్యి లైక్ మోర్ దెన్ 5-6 ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నారు, చాలా కడుపు నొప్పి వస్తే దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా ప్రొలాంగ్ బ్లీడింగ్ అవుతుంటే కూడా లైక్ మోర్ దెన్ 8-10 డేస్ బ్లీడింగ్ అవుతుంటే కూడా దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో హాస్పిటల్లో చూపించుకోవడం బెటర్. తర్వాత మెనోపాజ్. మెనోపాజ్ అంటే 1 సంవత్సరం అంతా మనకు పీరియడ్స్ రాకుండా ఉంటే దీన్ని మెనోపాజ్ అంటారు. ఇది యూజువలీ 45-55 ఏజ్ బిట్వీన్ వస్తుంది అన్నమాట. సో సపోజ్ ఈ 1 ఇయర్ ఆగిపోయి మీకు దాని తర్వాత బ్లీడింగ్ కనిపిస్తే ఇది అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో స్త్రీల నిపుణుడిని కలవండి. తర్వాత రొమ్ములో మీకు ఏదైనా గడ్డలాగా అనిపించినా, లేకపోతే రొమ్ము సైజ్ చిన్నగా అయినా, లేకపోతే చంకలలో ఏదైనా గడ్డగా అనిపించినా, నిప్పుల్స్ నుండి ఏదైనా డిశ్చార్జ్ లాగా అనిపించినా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో స్త్రీ నిపుణుల్ని కలిస్తే బెటర్. సో ఇవి ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మన లైఫ్ బెటర్గా ఉండవచ్చు. థ్యాంక్ యూ.